हाई अंडी वेलकम टू अवर चैनल श्री वंटिल अनब्लॉक्स बोनलेस चिकेन तो ईजी स्नैक चूपना बोनलेस चिकेन तो एम स्नैक चेयर आलोचिस्तारा अच्छे ओकसारी चिकेन मोमोस ट्राई चेयंडी चाला टेस्टी उंटाई विथ शेज़वान सॉस तो अन्नमाट मुंदुगा ओक बाउल तीसुकोनी अंदुलो ओक कप मैदा तीसुकोवाली अंदुलो मी रुचिकी सरिपड़ा उप्पु वेसुकोवाली सो इकड़े मोमोस की मैदा मन बिक्स चाला साफ्ट कल पिंड मुद्दनी अंत मरी चपाती गटिगा अला कंप्लीट सेमी साफ्ट कल अला कंप्लीट साफ्ट कल अब मन की चपातीस अने चाला स्मूथ वस्ताई सो कुछ कुछ वाटर याडेकू विधा चू वीडियो चूप्ची विधा पिंड कवाली अट्लागे पिंड अने पैना ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి పైన వైట్ క్లాత్ గాని లేదంటే నాప్కిన్ గాని వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పావు గంట మనకి ఏంటంటే పిండి నానితే చపాతీస్ అనేవి చాలా స్మూత్ గా వస్తాయి మోమోస్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్ గా ఉంటాయి అండ్ చేసిన తర్వాత మనకు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి పిండి నానటం వల్ల సో దీని ఒక పావు గంట మనం పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ బోన్లెస్ చికెన్ ఇక్కడ నేను 250 గ్రామ్స్ తీసుకున్నానండి ఈ మోమోస్ కి అయితే బోన్లెస్ చికెన్ అయితేనే యూస్ చేయాలండి सो नेक्स्ट एंटे और मिक्सी जार तीसुकोनी आ बोनलेस चिकेन अंदर वेसुकोनी फाइन पेस्ट चेसुकोवालन इक मन बोन्स वाड़ते एंटे मन मोमोस चेसुकुनेटप्पुडु मन की अवि अड्डु तगुलुतुंडे सो कंपलसरी बोनलेस चिकेन यूज चेयाली इन केस ओवरऑल गा चिकेन तेच्चुकुंटे मीरु बोन्स ओक वेरैटी चेसुकोवच्चु बोनलेस मन मोमोस गा यूज चेसुकोवच्चु अन्नमाट सो मोत्तं ग्रैंड चेसुकुन्न चिकेन नि ओक बाउल लो तीसुकुन्नानु अंदुलो मी रुचिकि सरिपड़ा उप्पु वेसुकोवाली అలాగే చాలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి వెల్లుల్లి ముక్కలు కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి సో మనం స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి వెజిటబుల్స్ గాని ఆ మసాలాస్ అన్ని కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర మీ రుచికి సరిపడా కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ పచ్చిమిర్చి కొంచెం వేసాం కాబట్టి దాని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి అండ్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి సో ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే స్టఫింగ్ మొత్తానికి పట్టేలాగా మనం కలుపుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే దీని కూడా కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం దీని ఏమి కుక్ చేయట్లేదు రా చికెన్ని మనం అందులో స్టఫింగ్ చేసేస్తాం కాబట్టి కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకుంటే ఏంటంటే స్పైసెస్ మొత్తం చికెన్ పట్టి ఫ్రై అయ్యేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కూడా మొత్తం ఈవెన్ గా కుక్ అవుతుంది కాబట్టి ఒక పావు గంట మాత్రం నానబెట్టుకోవాలి సో మీకు టైం ఉంటే మాత్రం ఒక హాఫ్ an hour నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇట్లా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం చికెన్ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి పిండి కూడా నానిపోయిందండి సో ఇక్కడ ఏంటంటే మెయిన్ గా నేను చెప్పే టిప్ ఏంటంటే పిండి ముద్దని బాగా మనం అట్లా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఎందుకంటే ఆల్్రెడీ నానింది నెక్స్ట్ ఇంకొక 5 టు 10 నిమిషస్ అలా మనం బాగా ఒత్తుకుంటే ఏంటంటే రోటీస్ చాలా స్మూత్ గా వస్తాయి అండ్ మనకి ఫ్రై అయ్యాక కూడా చాలా క్రిస్పీగా పొంగుతాయండి చాలా బాగా పొంగుతాయి మోమోస్ सो फ्राइड मोमोस का बट्टी नेनु चेप्पेदि सो इट्लागे मीरु कूडा फालो अव्वंडि अंटे नानबेट्टडं ओकटैते सेकंड थिंग एंटंटे मनं डोनी एक्कुव प्रेस चेस्तू चपातीलु चेसेटप्पुडु चेसुकोवालन्नमाट सो नेक्स्ट कोंचें पोडि पिंडि वेसुकुंटू चपातीलु नार्मल गा मनं चपातीलु अला चेसुकुंटाम अट्ला चेसुकुन्न तर्वात मनं एदैते मिक्स चेसि पेट्टुकुन्नामो मसाला स्पैसेस चिकेन की दान्नि ओक्कोक्क स्पून पेट्टुकोवाली अंटे मीरु चेसुकुने सैजेस नि बट्टि चिकेन याड चेसुकोंडि नाकैते ओक्क स्पून अयिते सरिपोयिंदंडि सो मनं पील्स एला पेट्टुकुंटाम अट्ला फोल्डिंग्स चेसुकोंडि चपाती मोत्तान्नि एट्लागो मनं मोमोस की मोस्ट्ली मैदाने यूज चेस्तां काबट्टि అవి ఈజీగానే వస్తాయండి మనకి ఫోల్డింగ్స్ అనేవి లేదు మీరు ఇందులో ఒక హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మోమోస్ గోధుమ పిండి వేస్తే కొంచెం గట్టిగా వస్తాయి సో కొన్ని కొన్ని వాటికి మాత్రం మనం కంపల్సరీ మైదా వాడాల్సిందండి తప్పదు సో ఎప్పుడు ఒకసారి తిన్నప్పుడు అంటే యూస్ చేసుకోవచ్చు సో అట్లా నేను మొత్తాన్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత షేప్ అనేది ఆ విధంగా వస్తుంది చూసారు కదా చాలా బాగా వచ్చింది సో మనకి పిండి నానటం వల్ల కూడా మనకి చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఆ విధంగా నేను అన్ని ప్రిపేర్ చేసుకున్నాను సో చూసారు కదా ఒక్కసారి రెండు సార్లు ఇన్ కేస్ ఎవరికైనా ఫోల్డింగ్స్ రాకపోతే ఒకసారి మళ్ళా బ్యాక్ ఆన్ చేసి వీడియో మళ్ళా మీరు ప్లే చేసి చూసుకోవచ్చు అట్లా నేను సెకండ్ రోటీ కూడా చేసుకున్నానండి చాలా ఈజీగా అంటే మెయిన్ మనకి బోన్లెస్ చికెన్ ఒకటి ఉంటే సరిపోతుందండి మైదా కామన్ గానే ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలైతే అసలు చాలా బాగా ఇష్టపడతారన్నమాట సో ఎప్పుడు ఒకసారి కాబట్టి మనం ఫ్రైడ్ అయినా గాని అండ్ మైదాని కొంతమంది తినకుండా ఉంటారు సో అప్పుడప్పుడు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చా నాకు కామెంట్ చేయండి సో సెకండ్ రోటీ కూడా చేసేసాను అందులో సరిపడా చికెన్ స్టఫింగ్ పెట్టేసుకుందాము
సో దీన్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఇన్ కేస్ మన ఇంటికి సడన్ గా రిలేటివ్స్ వచ్చినా ఓన్లీ ఒక్క మైదా ఉంటే సరిపోతుందండి. దీంట్లో మనం వెజ్ అయినా పెట్టుకోవచ్చు. అంటే బోన్లెస్ చికెన్ తో ఏం చేయాలా అని ఆలోచి ఎప్పుడు రెగ్యులర్ గా ఒకే విధంగా కాకుండా ఇట్లా మోమోస్ కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ చాలా రుచికరంగా కూడా వస్తాయండి. ఎందుకంటే బయట చేసే విధానం వేరు, మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఫ్రెష్ ఆయిల్తో అండ్ ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లో చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో బయట ఏంటంటే మనం ఒకటి రెండు కంటే ఎక్కువ తినలేము, అదే ఇంట్లో చేసుకుంటే మనం ఒకటికి నాలుగు తినేయచ్చు, చాలా బాగుంటాయి. సో ఇంట్లో కూడా హెల్దీగా తినొచ్చు అన్నమాట. సో ఆ విధంగా నేను సెకండ్ మోమో కూడా చేసేసానండి. షేప్ అయితే చాలా ఈజీగా వస్తుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే థర్డ్కి వచ్చేసరికి నేను డిఫరెంట్గా ఇంకొక షేప్ చేశాను. సో వీడియోలో చూడండి. సో ఆ విధంగా మీరు ఏ షేప్ కావాలంటే మీకు ఏ షేప్ కన్వీనియంట్గా ఉంటే ఆ షేప్ అయినా చేసుకోవచ్చు. సో చపాతీ అయితే చేశాను, స్టఫింగ్ కూడా ఒక చికెన్ వన్ స్పూన్ పెట్టుకున్నాను. మొత్తం పెట్టేసుకున్న తర్వాత మనం కజ్జికాయలు పాతకాలంలో, ఇప్పుడంటే ఫోల్డింగ్స్ వచ్చినాయండి, ఫోల్డింగ్ మెషిన్స్. ఇప్పుడు అట్లా కాకుండా ఇంతకుముందు పాతకాలంలో ఎలా చేసేవాళ్ళు అంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అట్లా, అంటే కార్నర్స్ రౌండ్గా ఇలా చేసి హాఫ్ ఫోల్డ్ చేసి తర్వాత ఏంటంటే అలా రోల్ చేసేవాళ్ళు, అంటే చుట్టూతో ఉన్న కార్నర్స్ని ఫోల్డ్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా ఫోల్డ్ చేసుకుని నెక్స్ట్ ఏంటంటే యూటర్న్తో వాటి ఎడ్జెస్ని మనం జాయిన్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. సో మీకు ఏ షేప్ కన్వీనియంట్గా ఉంటే ఆ షేప్తో మీరు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతాయండి మోమోస్. బట్ ఒక 2-3 టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ పిండి కలపటం, అలాగే పిండి నానటం ఎంత ఇంపార్టెంటో. అండ్ సెకండ్ థింగ్ స్టఫింగ్ బోన్లెస్ే తీసుకోవాలి. సో బోన్లెస్ కూడా నానితే చాలా బాగుంటుంది. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఈజీగా మీరు చికెన్ మోమోస్ ఇంట్లోనే చేసుకోవచ్చు. అలా నేను మోమోస్ అన్నిటిని ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 వేసేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. మరీ ఓవర్గా అయితే ఫ్రై చేయని అవసరం లేదు. ఓవర్గా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మరీ గట్టిగా అయిపోతాయి పైన, పిండి అంతా హార్డ్గా అయిపోతుంది. సో లైట్గా మనం ఆల్రెడీ నానపెట్టాం కాబట్టి రెండు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఫ్రై చేసుకోవాలి. సో ఆ విధంగా చూసారు కదా బాగా పొంగుతున్నాయి మోమోస్. మనం పిండి నానబెట్టడం వల్లే బాగా పొంగుతాయండి. సో అంతే టేస్టీ అయిన బోన్లెస్ చికెన్ మోమోస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి. సో పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్లో తీసుకోవచ్చు మీరు. సో చూసారు కదా మనం వేసిన దానికంటే కూడా మోమోస్ బాగా పొంగినాయి. సో ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. అట్లా నేను 2 batches ఫ్రై చేసుకున్నాను. అంతే అండి టేస్టీ అండ్ యమ్మీగా ఉండే చికెన్ మోమోస్ రెడీ అయిపోయినాయి. నేనైతే షెజ్వాన్ సాస్తో దాన్ని నంచుకుని తిన్నాను, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.